నుంచి అన్ని కాలాలు క్లీన్ చేసి మీకు ఇబ్బంది లేకుండా చేయటం భావంతో అపాయింట్ చేశాం. అపాయింట్ అవుతుంది. మీకు ఎన్ని ట్యాంకర్లు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఇంకేం కావాలి మీరు చెప్పండి. నీళ్ళు ఈ రోజు నుంచో రేపు నుంచో మీకు వచ్చే ఏర్పాటు చేస్తారు తల్లి. ముందుకు రాండి, మీరు పెద్ద నాయకులు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు ఎడ చెప్తారు అప్పుడు సమస్యలో. రోజు మీరు చెప్తారు కదా, మీరు ఇప్పుడు నాకు చెప్తారు వాళ్ళు. మీరు ఎందుకు రాండి, మీరు ముందుకు వచ్చి చెప్పండి, కొంచెం మాట్లాడాలి తల్లి. రాండి, అదే రండి. అన్ని ఇప్పుడు మాట్లాడండి. ఏ సమస్య నాయకునికైతే వద్ద వద్దన్నారు. ట్రాన్స్ఫార్మర్ బిగియాలి, డీసీ ఆఫీస్ లేక వెంట పడ్డారు. లో కరెంట్ వస్తుంది, ఫ్యాన్ జరగట్లేదు, అసలు చాలా ప్రాబ్లం ఉంది సార్. మాట్లాడతాను, ఏదైతే మాట్లాడతాను. లొకేషన్ చెప్పండి, లొకేషన్ చెప్పండి. మాట్లాడతాను. ఏమా ఇంకేమైనా సమస్య లేదు తల్లి? ఏమా నీళ్ళే సమస్య? కూర్చోండి కూర్చోండి, మాట్లాడదాం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎంతమంది చెప్పినా పట్టించుకోలేదు. మీరు కొంచెం ఆ లైన్ పైకి ఒయ్యిళ్ళు పైకి ఎదిపించారు, అటు చూడండి సార్. మా కాలువ సార్, మళ్ళీ మాకు మా ఇంటి దగ్గర కాలువ చాలా హాస్టల్ లో నీళ్ళన్ని మా కాలువలోకి వదులుతున్నారు, మా ముందు మైళ్ళ ముందుకి. ఆ దోమలన్నీ గుట్టి మా పిల్లలకి లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. కొంచెం ఆ కాలువ సంగతి కూడా చూడండి సార్. మరీ అసలు పంతులు అన్ని దరిద్రంగా ఉంది సార్. మా బజార్ అయితే మాత్రం పది మంది కొత్త ఎంప్లాయీని బుధవారం నుంచి అపాయింట్ చేసాము. అన్ని కాలంలో నెల రోజులు క్లీన్ చేస్తాం అమ్మా. ముందు మాత్రం పైకి వస్తారు, మాత్రం చేంజ్ చేస్తాను. ఈ రోజు రేపటి లైన్ మ్యాన్ కి ఎన్నో సార్లు చెప్పాను సార్, వచ్చినప్పుడు మాత్రం సరే చేస్తాం అంటున్నారు, వాళ్ళు అధికారులు. పార్టీ మారాయి కదా తల్లి, అందరూ న్యాయం చేద్దాం వచ్చింది. అందుకే కదా మీ ముందుకు వచ్చింది, మీ అందరూ న్యాయం చేద్దాం వచ్చింది తల్లి. సరే కూర్చోండి, నేను మాట్లాడదు రెండు నిమిషాలు. ఇంకా ఇంకేమైనా చెప్తారమ్మా? అయ్యా నమస్కారం అయ్యా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఈ అమ్మని న్యాయం చేద్దాం. ఎవరమ్మా ఇక్కడ మరణంలో ఫోన్ చేసుకోండి, ఫోన్ చేసుకో. ఫిజు వస్తుందమ్మా, ఫిజు వస్తుందమ్మా, ఫోన్ చేసుకుంటాం. సర్టిఫికేట్ లేకుండా వచ్చారా? ఏంది తెచ్చుకున్నావా? తెచ్చుకున్నావా? లేదా ఎక్కడ సార్ సర్టిఫికేట్ గారు? నేను తీసుకోలేదు. నేను చెప్పమ్మా, నీకు పెట్టి చూపిస్తాను. చెప్పాలి పెట్టి దాంచుకోండి. నా ప్రశ్న పెంచి పెట్టాలి ఇమీడియట్గా. ఏం కొత్త యాడ్ చేయండి, కోర్ట్ చేసుకోండి. అవును అర్థం చెప్పాలి. ఏమ్మా
మా మాటలు రావు. మాకు నీళ్లు మాత్రం లేవు స్వామి, నీళ్ళు పెద్ద ఇబ్బంది అయింది. 4 రోజులు ఒక ట్యాంక్ పెడుతున్నారు. మా ఉండేది 30 కుటుంబాలు, చాలా నీళ్లు ఒకటి. ఈ కాలువలు మాత్రం 4 నెలలకు 5 నెలలకు కూడా ఒకసారి రావటం లేదు స్వామి, అది మా సమస్య. చెప్పే కాలువలకి 10 మంది కొత్త పెట్టుకున్నాము, రేపు బుధవారం చూస్తారు, నెల రోజులు మొత్తం కాలువని క్లీన్ చేస్తారు. కమిషనర్ గారు కూర్చోండి, నేను మాట్లాడతాను. నాకు అర్థమైంది ప్రాబ్లం, నాకు అర్థం. నేను నేను చెప్తా, నీళ్ళ సమస్య నేను చెప్తా, కూర్చోండి. నేను కూర్చోండి, రెండు వారాలు తగ్గింది, నేను చెప్తా, కూర్చోండి.